వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు క్లాస్లో బేసిక్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇండియా తెలుసుకుందామండి, అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసి వైజాగ్ టెక్ అప్ అని సెర్చ్ చేస్తే మా ఛానల్ ఓపెన్ అవుతుందండి. దాని మీద ఇక్కడ సబ్స్క్రైబ్ మీద మీరు ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది. అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం వల్ల మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పొందవచ్చు. సో సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇది వరల్డ్ మ్యాప్ అండి. వరల్డ్ మ్యాప్లో ఇండియా స్థానం ఇక్కడ ఉందండి. సో ఇందులో ఇండియా, ప్రపంచంలో ఇండియా స్థానాల గురించి నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను. క్వశ్చన్ ఎలాగైనా అడగొచ్చండి, అంటే ఇండియా ఏరియా వైజ్గా ఇండియా స్థానం ఎంత, పాపులేషన్ వైజ్గా ఇండియా స్థానం ఎంత, అట్లా ఏ క్వశ్చన్ అని అడగొచ్చు. నేను చెప్పే పాయింట్లు మీరు నోట్ చేసుకుంటే మంచిది. అట్లనే నేను వీడియో మీకు పాయింట్స్ వైజ్గా చూపిస్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఇండియా స్థానం వచ్చి 7th లార్జెస్ట్ కంట్రీ అండి ఏరియా వైజ్, అంటే ప్రపంచంలో 7వ స్థానం. అంటే ఏరియా వైజ్గా 2.42% ఏరియా అండి ఇండియా. ఈ స్థానం ఎంత అండి? 2.42%. సో ఇండియా విత్ ఏరియా 32,87,263 స్క్వేర్ కిలోమీటర్ ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే కంట్రీ వైజ్గా చూసుకుంటే అతిపెద్దది రష్యా అండి. రష్యా తర్వాత కెనడా, తర్వాత చైనా, తర్వాత యుఎస్ఏ, తర్వాత బ్రెజిల్, తర్వాత ఆస్ట్రేలియా. మన స్థానం 7వ స్థానం అండి, 7th లార్జెస్ట్ కంట్రీ. అంటే మన క్వశ్చన్ ఎలా అడగవచ్చు, ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది ఏరియా వైజ్ అని అడిగితే రష్యా అని చెప్పొచ్చండి. అట్లనే సెకండ్ ప్లేస్ అడగవచ్చు కెనడా, థర్డ్ ప్లేస్ అడగవచ్చు చైనా. ఈ థర్డ్ ప్లేస్ వరకు మనం నేర్చుకోవాలండి కంపల్సరీ, ఏ క్వశ్చన్ అడగవచ్చు. అలాగే మన ఇండియా గురించి మనం కంపల్సరీ నేర్చుకోవాలి. సో ఇక్కడ ఇండియా స్థానం ఎంత అని అడిగితే 7th ప్లేస్ అని చెప్పాలండి. నెక్స్ట్ ఇండియాకు వచ్చి బోర్డర్, అంటే ఇండియా యాజ్ ఎ ల్యాండ్ ఫౌంటైనర్ ఆఫ్ అబౌట్ 15,200 కిలోమీటర్ అండ్ కోస్టల్ లైన్ ఆఫ్ 7,516 కిలోమీటర్. ఆ రేషియో ఎలా ఉందంటే 2:1 ఉందండి రేషియో. ఇదండి ఇండియా మ్యాప్. ఇండియా మ్యాప్లో ఈ ఏరియా అంతా మన కోస్టల్ లైన్ ఏరియా అండి, ఈ ఏరియా అంతానా. అలాగే కోస్టల్ లైన్ ఏరియా ఏది అంటే ఇదంతా. ఇందులో మన రేషియో ఎలా ఉందంటే 2:1 రేషియోలో ఉందండి. అంటే ల్యాండ్ ఉండేది 2 అయితే కోస్టల్ ఏరియా ఉండేది 1 అనమాట, 1% అని ఇచ్చినట్టు. మీకు పాయింట్స్లో చూపిస్తే మీకు అర్థం అవుతుందండి. ఇదిగోండి, ఇండియా ఇస్ ద లార్జ్ ల్యాండ్ ఫౌంటైన్ ఆఫ్ అబౌట్ 15,200 కిలోమీటర్ అండ్ కోస్ట్ లైన్ ఆఫ్ 7,516. ఏ రేషియో ఆఫ్ అప్రాక్సిమేట్ ఈజ్ 2:1. అట్లనే ఇండియాలో అతిపెద్ద కోస్టల్ లైన్ దేనికి ఉందని అడిగితే గుజరాత్కు ఉందండి. గుజరాత్, ఈ గుజరాత్కి అన్నిటికంటే అతిపెద్ద కోస్టల్ లైన్ ఉంది ఇది. ఈ కోస్టల్ లైన్ కిలోమీటర్ ఎంత అండి? నియర్లీ 1600 కిలోమీటర్ కోస్టల్ లైన్ అండి. మనకు చూడడానికి అతి తక్కువగా ఉంటుంది కానీ ఎక్కువ కోస్టల్ లైన్ ఏరియా ఏదంటే ఇదే గుజరాత్ ఉన్నది, అతిపెద్ద కోస్టల్ లైన్ అండి. ఈ ఏరియాని రాన్ ఆఫ్ కచ్ అని పిలుస్తారండి. సెకండ్ ఎక్కువ కోస్టల్ లైన్ ఉన్నది ఏమని అడగొచ్చండి. మన అప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ వస్తే సెకండ్ పెద్దగా ఉన్న కోస్టల్ లైన్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లైన్ కూడా సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ఇండియా. మనం అడిగే క్వశ్చన్లు అడగొచ్చండి, ఫస్ట్ అడగవచ్చు లేదంటే సెకండ్ అడగవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చి గుజరాత్ అండి, సెకండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉంది, కంట్రీ స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. పాయింట్స్ వైజ్గా చూసుకుంటే మనకి అమాంగ్ ద ఇండియన్ స్టేట్స్ గుజరాత్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్ అప్రాక్సిమేట్లీ 1600 కిలోమీటర్. నెక్స్ట్ పాయింట్లు చూసుకుంటే, అంటే సౌత్ మోస్ట్ పాయింట్, ఈస్ట్ మోస్ట్ పాయింట్, నార్త్ మోస్ట్ పాయింట్లు అని పాయింట్లు అడుగుతాడండి. అంటే మనకి మ్యాప్లో చూసుకుంటే ఈ పాయింట్ అండి, ఈ పాయింట్ ఏంటి అని అడగవచ్చు. అట్లానే ఈ పాయింట్ పేరు ఏం పేరు అని అడగవచ్చు. అట్లానే జమ్మూ కాశ్మీర్లోని ఈ పాయింట్ పేరు ఏం పేరు, ఈ సదర్ మోస్ట్ ఈస్ట్ మోస్ట్ పాయింట్లు అంటారండి. ఈ పాయింట్ల గురించి కూడా మనం తెలుసుకోవాలి, అడుగుతాడు ఎగ్జామ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సదరన్ మోస్ట్ పాయింట్ ఏది అంటే ఇందిరా పాయింట్ అని పిలుస్తారండి. ఇది గ్రేట్ నికోబార్లో ఉందండి. అంటే ఈ మ్యాప్లో మనం చూసుకుంటే అన్నిటికంట లీస్ట్లో ఉండేది ఈ పాయింట్ అండి. దీన్ని ఇందిరా పాయింట్ అని పిలుస్తారు, లేదంటే పైగ్రిమిలన్ పాయింట్ అని కూడా పిలుస్తారు. ఇది గ్రేట్ నికోబార్ బాల్ ఐలాండ్లో ఉంది. సో ఈ మెయిన్ ల్యాండ్లో వచ్చి కన్యాకుమారి అవుతుందండి, ఇది కన్యాకుమారి పాయింట్. అలా కాకుండా సదర్ మోస్ట్ పాయింట్ ఏదని అడిగితే మాత్రం ఇందిరా పాయింట్ అని చెప్పాలండి. నెక్స్ట్ నార్థన్ పాయింట్ వచ్చి ఇందిరా కోల్, ఇందిరా కోల్ అని పిలుస్తారండి. నదరన్ పాయింట్ ఈ ఏరియాలో ఉంటుందండి. ఈ పాయింట్ నదరన్ కోల్ని ఇందిరా కోల్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఈస్టర్న్ పాయింట్ వచ్చి కిబుటూ అండి. కిబుటూ అనే ఏరియా ఉందండి ఇక్కడ, ఈ ఏరియాని కిబుటూ అని పిలుస్తారండి. అంటే ఈస్ట్ మన ఇండియాలోకి ఈస్ట్ నుంచి ఎంటర్ అయ్యేది ఫస్ట్ కిబుటూ అనే ఏరియా నుంచి ఎంటర్ అవుతుందండి. సో మనకి సన్ రైస్, మార్నింగ్ సన్ రైస్ ఎట్ నుంచి వస్తాయంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి వస్తాయి ఈస్ట్ నుంచి, కాబట్టి ఇదండి.
అట్లనే వెస్ట్ సైడ్ అయితే వెస్ట్ ఆఫ్ గౌర్ మోతా అని పిలుస్తారండి. గుజరాత్లో ఉంది ఇది, గుజరాత్ ఏరియాలో ఈ పాయింట్ అండి. ఈ పాయింట్ వచ్చి వెస్ట్ ఆఫ్ గౌర్ మోతా అని పిలుస్తారు. ఇవి నాలుగు పాయింట్లు అండి. అలాగే మెయిన్ల్యాండ్లో సదరన్ పాయింట్ వచ్చి మనం ఏం చెప్పుకోవాలండి, కన్యాకుమారి అండి. ఇది కన్యాకుమారి సదరన్ మోస్ట్ పాయింట్. నెక్స్ట్, ద కంట్రీస్ విచ్ హ్యావ్ కామన్ బార్డర్ విత్ ఇండియా ఆర్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. ఈ సెవెన్ కంట్రీస్ ఇండియా బార్డర్ కలిగి ఉన్నాయండి. ఇందులో అతిపెద్ద బార్డర్ కలిగి ఉన్న దేశం ఏంటి అని అడగొచ్చు, అతి తక్కువ కలిగి ఉన్న బార్డర్ ఏంటి అని అడగొచ్చు. అట్లనే మనకి నియరెస్ట్ కంట్రీ విత్ విచ్ ఇండియా డస్ నాట్ షేర్ బార్డర్ అంటే ఇండియాకి దగ్గరగా ఉంది కానీ బార్డర్ లేదండి, అంటే సముద్రం ఉంది మధ్యలో, పాక్ జలసంధి వేరు చేస్తుంది అది, అది శ్రీలంక అండి. ఇందులో హైయెస్ట్ బార్డర్ ఉండేది ఏంటంటే ఇండియా షేర్స్ ద లాంగెస్ట్ బార్డర్ విత్ బంగ్లాదేశ్, 4000 కిలోమీటర్ అప్రాక్సిమేట్ అండి. సో బంగ్లాదేశ్ ఎక్కువ బార్డర్ కలిగి ఉందండి. ఇది అంతా బంగ్లాదేశ్ బార్డరు. ఇది మయన్మార్ అండి, ఇది నేపాల్, ఇది భూటాను, ఇంకా పైన ఉన్నది అంతా చైనా. అట్లా పాకిస్తాన్ చూసుకుంటే ఈ ఏరియాలో పాకిస్తాన్ ఉందండి, ఈ పై ఏరియాలో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. సో ఈ 7 కంట్రీలు మనం బార్డర్ కలిగి ఉన్నామండి. అట్లానే మనకి ఓన్లీ సీ ద్వారా, సీ దగ్గర వేరు చేస్తున్నది ఏంటంటే శ్రీలంక అండి. శ్రీలంక ఒక బార్డర్ ఉంది మనకి, అంటే ల్యాండ్ బార్డర్ లేదు కానీ నియరెస్ట్ కంట్రీ అండి. అట్లనే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ తెలుసుకుందామండి. ఇండియా షేర్స్ లాంగెస్ట్ బౌండరీ బంగ్లాదేశ్ అని చెప్పాను, 4096 కిలోమీటర్. ఆ తర్వాత వచ్చి చైనా అండి, 3488 కిలోమీటర్. థర్డ్ ప్లేస్ వచ్చి 323 కిలోమీటర్స్ పాకిస్తాన్ అండి. థర్డ్ ప్లేస్ వచ్చి అత్యధిక తక్కువ బార్డర్ కలిగి ఉన్న దేశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ అండి. ఓన్లీ 106 కిలోమీటర్లు అండి, 106 కిలోమీటర్లు మాత్రమే బార్డర్ కలిగి ఉంది. నెక్స్ట్, ట్రోపిక్ క్యాన్సర్ ఏ దేని ద్వారా, ఏ రాష్ట్రాల ద్వారా పాస్ అవుతుందని అడగొచ్చండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ట్రోపిక్ యాసిడ్ అంటే 23.5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ అంటారండి దీన్ని. ఇది 8 స్టేట్ల ద్వారా పాస్ అవుతుందండి. ఇక్కడ చూడండి, గుజరాత్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఈ 8 స్టేట్ల నుంచి పాస్ అవుతుందండి. ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు మనకి, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ దేని నుంచి పాస్ అవుతుందని అడగొచ్చు. సో ఈ 8 స్టేట్ల నుంచి పాస్ అవుతుందండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి, గుజరాత్లో ఎంటర్ అవుతుంది. గుజరాత్ నుంచి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఈ 8 స్టేట్ల ద్వారా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుందండి. నెక్స్ట్, ఇండియా మెయిన్ ఐలాండ్స్ ఏమున్నాయంటే అండమాన్ అండ్ నికోబార్ అండి. ఈ ఏరియాలో ఉన్న అండమాన్ అండ్ నికోబార్ ఇది బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయి. అట్లానే లక్షద్వీప్ అండి, లక్షద్వీప్ అరేబియన్ సీలో ఉన్నది. ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. లక్షద్వీప్ మెయిన్ ఐలాండ్లు అయితే ఇవే అండి, చిన్న చిన్నవి ఇంకా ఉన్నాయి. నెక్స్ట్, ఇండియా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు స్టేట్స్ అండి. మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, మొత్తం 29 స్టేట్స్ ఉన్నాయండి. అలాగే యూనియన్ టెరిటరీస్ వచ్చి 7 ఉన్నాయి. అలాగే ల్యాండ్ నైబర్స్ ఎంతమంది ఉన్నారని అడిగితే 7 అండి, 7 ఉన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అండ్ మయన్మార్. అండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ దేనికి ఉందంటే గుజరాత్కి ఉందండి. అట్లానే వాల్కినో, యాక్టివ్ వాల్కినో ఎక్కడ ఉందంటే బెరిన్ ఐలాండ్, ఈ అండమాన్ అండ్ నికోబార్లో ఉందండి. నెక్స్ట్ పాయింట్స్ అన్నీ చెప్పాను మీకు. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ బోర్డరు ఏ రాష్ట్రాలకి ఉంది అని అడగొచ్చండి. అంటే పాకిస్తాన్ కంట్రీ ఏ ఇండియా స్టేట్స్ బోర్డర్కి అంటుకొని ఉంది అని అడగొచ్చు. అప్పుడు మన ఆప్షన్స్ వచ్చి గుజరాత్, ఫస్ట్ గుజరాత్, నెక్స్ట్ రాజస్థాన్, నెక్స్ట్ పంజాబ్, నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే ఈ 4 స్టేట్లకి పాకిస్తాన్ బోర్డర్ ఉందండి. అట్లానే ఆఫ్ఘనిస్తాన్కి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్ అంటే ఈ ఏరియాలో ఉంటుందండి, జమ్మూ అండ్ కాశ్మీర్కి మాత్రమే బోర్డర్ ఉంది, అది కూడా 106 కిలోమీటర్లు మాత్రమే. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది కదండి. నెక్స్ట్ చైనా, చైనాకి ఎక్కువ ఉన్నాయండి, మొత్తం 5 ఉన్నాయండి. అవి ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీరు, నెక్స్ట్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్ డోక్లాం అనే ఏరియా ప్రాబ్లం వచ్చింది కదండి ఈ ఏరియాలోనే, అరుణాచల్ ప్రదేశ్ ఇవి. నెక్స్ట్ నేపాల్ తీసుకుంటే నేపాల్కి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఇవన్నీ వస్తాయండి. నెక్స్ట్ భూటాన్కి వచ్చి, భూటాన్ అంటే ఇదండి, సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ అంటే ఇదండి. నెక్స్ట్ తీసుకుంటే బంగ్లాదేశ్, బంగ్లాదేశ్కి వచ్చి వెస్ట్ బెంగాల్ అండి, అస్సాం, మేఘాలయ్, త్రిపుర, ఈ 5 ఉన్నాయండి. ఇది బంగ్లాదేశ్కి వచ్చి.
సో ఇవ్వండి బోర్డర్ అంటే ఏ దేశానికి ఇవి బోర్డర్ కలిగి ఉన్నాయని క్వశ్చన్లు అడగొచ్చు, ఎట్నుంచి అని అడగొచ్చు. ఈ మనం ఈ మ్యాప్ని మనం బాగా గమనిస్తే ఇలాంటి సింపుల్గా ఆన్సర్ చేయగలుగుతామండి. నెక్స్ట్ డెమోగ్రాఫిక్ డేటా, అంటే డెమోగ్రాఫిక్ అంటే ఇండియన్ పాపులేషన్ గురించి అండి. ఇందులో మెన్స్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారని మీకు డేటా ఇస్తున్నాను. ఇది యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారంగా ఇచ్చిన డీటెయిల్స్ అండి. ఇందులో మొత్తం 121 కోట్ల మంది ఉన్నారండి. అప్పుడు 121 కోట్లలో 62 కోట్ల మంది మేల్స్ ఉంటే 58 కోట్ల మంది ఫీమేల్స్ ఉన్నారండి. నెక్స్ట్ మొత్తం వరల్డ్ వైజ్గా పాపులేషన్ తీసుకుంటే మనది సెకండ్ ప్లేస్ అండి. ఫస్ట్ ప్లేస్ వచ్చి చైనా అవుతుంది, సెకండ్ ప్లేస్ మంది. అందులో 2.4% ఆఫ్ ది వరల్డ్ సర్ఫేస్లో మన దగ్గర ఉన్నారండి. అంటే ఏరియా వైజ్గా తీసుకుంటే 2.4%, పాపులేషన్ వైజ్గా తీసుకుంటే 16.7% అండి వరల్డ్ పాపులేషన్తో పోల్చుకుంటే. సెక్స్ రేషియో వచ్చి 9:43 ఫీమేల్స్ ఉన్నారండి. అంటే సెక్స్ రేషియో అంటే ప్రతి 1000 మంది మేల్స్కి 943 ఫీమేల్స్ ఉన్నారని అర్థం. సో ఇక్కడ సెక్స్ రేషియో ఆల్రెడీ చెప్పానండి. ద ఓవరాల్ రిటరసీ రేట్ వచ్చి 74.04% ఉందండి. అందులో మేల్స్ 82%, ఫీమేల్స్ 65. త్రీ మోస్ట్ పాపులస్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ వచ్చి ఫస్ట్ ప్లేస్ చైనా అండి, 1.34 బిలియన్. సెకండ్ ప్లేస్ అంటే బిలియన్ అంటే 134 కోట్లు అండి. ఇండియా వచ్చి 121 కోట్లు, యుఎస్ఏ వచ్చి 308 మిలియన్ మాత్రమే అండి. మొత్తం ఈ మూడు కంట్రీలే 40% ఆఫ్ పాపులేషన్ ఉన్నాయండి. ఇండియాకి సంబంధించి కొన్ని మిస్లేషన్స్ అండి. అందులో ఏంటంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ గవర్నమెంట్ సపోర్టెడ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్ ద వరల్డ్, అంటే పాపులేషన్ పెరగకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియా అండి. నెక్స్ట్ లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో పోస్టల్ నెట్వర్క్ ఎక్కువ ఉన్న దేశం ఏదంటే ఇండియా అండి. నెక్స్ట్ లార్జెస్ట్ లివ్ స్టాక్ పాపులేషన్, అట్లనే లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ది గోల్డ్ జ్యువెలరీ, అంటే మనం ఎక్కువ గోల్డ్ కొంటుంటాం ఇండియాలో. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ అర్బన్ ల్యాండ్ ఇన్ ద వరల్డ్, అంటే సాగు భూమి అండి. సాగు భూమి ఎక్కువ ఉన్న దేశంలో చూసుకుంటే మన ఇండియా సెకండ్ ప్లేస్ అండి. ఫస్ట్ ప్లేస్ వచ్చి ద యుఎస్ఏ ఇస్ ద లార్జెస్ట్ అర్బన్ ల్యాండ్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇన్ ద వరల్డ్, ఫెర్టిలైజర్ పరంగా చూసుకుంటే థర్డ్ లార్జెస్ట్ అండి. అలాగే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డిపాజిట్ ఆఫ్ థోరియం అండ్ థోరియం ఇన్ ద వరల్డ్, థోరియం ఎక్కువ ఉన్న డిపాజిట్స్ ఎక్కువ ఉన్న దేశం ఏదే అంటే అది ఇండియా అండి. సో ఇవండి ఇండియా ఫ్యాక్ట్స్ అండి, బేసిక్ ఫ్యాక్ట్స్ చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో మిగతా చూద్దామండి ఒక్కొక్కటి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో మీరు పొందాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేస్తే మా ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.